Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేసీఆర్ కు షాక్, జగన్ సర్కార్ కు రిలీఫ్, తెలంగాణ సర్కార్ కు సుప్రీంకోర్టు డెడ్ లైన్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన పంచాయతీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు అకాడమీ ఆస్తుల విషయంలో సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశం ఇచ్చింది. తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన డబ్బులు వారం రోజుల్లో బదిలీ చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బివి నాగరత్నంలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశంతో జగన్ సర్కార్కు బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది. సుప్రీంకోర్టు తెలంగాణ విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకోకపోవడంతో కేసీఆర్కు షాక్ తగిలిందని చెప్పాలి. వారం రోజుల్లో నిధులు బదిలీ చేయాలని డెడ్ లైన్ విధించడం తెలంగాణ సర్కార్కు మింగుడు పడడం లేదు. ఈ కేసు విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులను ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేయలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ క్రమంలో తాము 2 వారాల్లో డబ్బులు బదిలీ చేస్తామని, మరికొన్ని డాక్యుమెంట్లను కూడా అందజేస్తామని తెలంగాణ తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని సమయం కోరారు. అయితే 2 వారాల సమయాన్ని అంగీకరించిన కోర్టు కేవలం 1 వారం గడువు ఇచ్చి వారం రోజుల్లో డబ్బులు బదిలీ చేయాలని ఆదేశమిచ్చింది. ఏపీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం తమకు స్థిరాస్తుల్లోనూ వాటా వస్తుందని వాదించగా, ముందుగా చరాస్తులు, బ్యాంక్ నిధుల పంపిణీ అంశాలను పరిష్కరించుకోవాలని, ఆ తర్వాత స్థిరాస్తుల వ్యవహారాన్ని చూద్దామని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అనేక మార్లు తెలుగు అకాడమీకి సంబంధించి ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించిన సుప్రీం ధర్మాసనం మరోమారు ఇరు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఇక అకాడమీ స్థిరాస్తులకు సంబంధించిన తదుపరి విచారణను 3 వారాల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. విచారణ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీకి సంబంధించి ఆస్తుల పంపకాలపై విశ్రాంతి న్యాయమూర్తితో కమిటీ వేయాలని విజ్ఞప్తి చేయగా, తెలంగాణ ప్రభుత్వం దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు పంపకాల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది. తెలుగు అకాడమీ విభజన అంశం తెలంగాణ తీరుతో పరిష్కారం కావడం లేదని, తెలుగు అకాడమీలో ఏపీ పరిధిలోని ప్రాంతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న రోజువారీ ఒప్పంద సిబ్బంది 2018 డిసెంబర్ నుండి తమకు జీతాలు రావడం లేదని తెలంగాణ హైకోర్టు మెట్లెక్కడంతో విభజన పంచాయతీ కోర్టు వేదికగా మొదలైంది. 2018 డిసెంబర్ నుండి తమకు వేతనాలు అందడం లేదని, ఉమ్మడి అకాడమీని విభజిస్తే తమకు న్యాయం జరుగుతుందని, ఏపీ పరిధిలోని తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న రోజువారీ ఒప్పంద సిబ్బంది తెలంగాణ హైకోర్టులో 2020 నవంబర్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జనవరిలో జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ అమర్నాథ్ గౌడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా తెలుగు అకాడమీ విభజనకు 2 నెలల్లో మార్గదర్శకాలను రూపొందించుకోవాలని, ఆ తర్వాత 4 రోజుల్లో కేటాయింపులు పూర్తి చేయాలని ధర్మాసనం తీర్పునిచ్చింది. అంతేకాదు, సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు పిటిషనర్లకు అసౌకర్యం కలిగించినందుకు 17 మందికి 3,000 చొప్పున చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా 3 నెలల్లో అకాడమీ విభజన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తెలుగు అకాడమీ విభజన అంశం న్యాయ పరిధిలోకి రాదని, దీనిపై తెలంగాణ హైకోర్టు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తుంది అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలపై గతంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని, లేదంటే ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకుని విచారణ జరుపుతామని గతంలో ఓ మారు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తాజాగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఏపీకి ఇవ్వవలసిన డబ్బులు వారం రోజుల్లో బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది. మరి సుప్రీం ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తెలుగు అకాడమీ విభజనకు సంబంధించిన నిధులు ఏపీ ప్రభుత్వానికి బదిలీ చేస్తుందా, ఏం చేయబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వానికే సుప్రీంకోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. మరి చరాస్తుల విషయంలో ఇప్పటికే అనేక శాఖల పరిధిలో ఉన్న ఆస్తులను కూడా ఇవ్వకుండా ససేమేరా అంటున్న తెలంగాణ ప్రభుత్వానికి అకాడమీ స్థిరాస్తుల విషయంలో మళ్లీ జరగనున్న విచారణలో సుప్రీం ధర్మాసనం ఏం తీర్పు చెబుతుందో అన్న ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు అనేక విభజన పంచాయతీలు కొలిక్కి రాకుండా ఇబ్బంది పడుతున్న ఏపీకి తాజా సుప్రీం నిర్ణయం కొంతమేర ఊరటనిచ్చిందని చెప్పొచ్చు.